ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ ఇతర ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని జగన్మోహన్ రెడ్డిని 2024లో ముఖ్యమంత్రి చేయడమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని తొలగించి గెలిపే అంతిమ లక్ష్యంగా కృషి చేస్తామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 2019లో బూచేపల్లి కొన్ని అనివార్య కారణాల వల్ల పోటీ చేయలేకపోయాడని, ఇప్పుడు మళ్లీ దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని, పార్టీలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఒకతాటి పైకి నిలబడి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం మా అందరికీ ఉందని తెలిపారు. అలాగే ఎప్పుడు పోటీ చేసినా దర్శి నియోజకవర్గ ప్రజలు బూచేపల్లి కుటుంబానికి అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 10 స్థానాలు వైసీపీ కైవసం చేసుకునేటట్లు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెడ్డి గారు సోమప్రసాద్ రెడ్డి గారు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసే దానికోసం ఈరోజు ఇక్కడ దర్శిలో పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విజేతలు కోరిక గారికి వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మండల నాయకులకి నాయకులకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలుసుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తహసీల్ నియోజకవర్గంతో సంబంధించి